ప్రాంతాల నుంచి వివిధ సమస్యలపై వచ్చిన ప్రజలను వారి వారి సమస్యలను అడిగి తెలుసుకొని పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను రాష్ట్ర రవాణా సమాచార శాఖ మంత్రి పేర్ని నాని ఆదేశించారు. వికలాంగురాలైన ఓ మహిళను క్యారెక్టేషన్ వర్క్ నుంచి అధికారులు తొలగించారని, తనను తిరిగి పనిలో చేసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి పేర్ని నానిని ఆ మహిళ ప్రాధేయపడింది. అధికారులతో మాట్లాడి వ్యక్తిగత సిబ్బందిని ఆదేశిస్తూ వికలాంగుల పట్ల జాలి చూపించాలని, వారి ఉపాధికి తోడ్పడాలని ఆయన సూచించారు. రాష్ట్ర రవాణా సమాచార శాఖ మంత్రి పేర్ని నాని శుక్రవారం తమ కార్యాలయం వద్దకు వివిధ ప్రాంతాల నుండి వివిధ సమస్యలపై వచ్చిన ప్రజలను వారి సమస్యలను అడిగి తెలుసుకొని వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులతో మాట్లాడాలని మంత్రి సిబ్బందిని ఆదేశించారు. గిలకల దిండికి చెందిన వికలాంగురాలైన మహిళ తిరుమల శెట్టి సుశీల క్యానిటేషన్ వర్కర్ ఉద్యోగం నుండి తీసేశారని, తిరిగి పనిలోకి తీసుకునేలా చూడాలని మంత్రిని కోరగా సంబంధిత అధికారులతో మాట్లాడాలని, వ్యక్తిగత సిబ్బందిని ఆదేశిస్తూ వికలాంగుల పట్ల జాలి చూపాలని, వారి ఉపాధికి తోడ్పడాలని అన్నారు. స్థానిక పాతరామన్నపేటకు చెందిన మహిళ అలాగే లక్ష్మి తులసి సచివాలయ వాలంటీర్గా పనిచేసేదానని, గర్భిణి సమయంలో పనికి వెళ్లలేదని, ఇప్పుడు మరలా వాలంటీరు విధుల్లో చేరడానికి అనుమతించడం లేదని తెలుపగా వెంటనే సంబంధిత సచివాలయం సిబ్బందితో మాట్లాడాలని, ఈమెను విధుల్లోకి తీసుకునేలా చూడాలని మంత్రి తన సిబ్బందికి సూచించారు. స్థానిక బచ్చుపేటకు చెందిన వృద్ధ మహిళ మంగమ్మ రేషన్ కార్డులో తన సోదరుడి పేరుతో కలిసి ఉన్న కారణంగా ఈమెకు కొత్తగా రేషన్ కార్డు మంజూరైనప్పటికీ ఆగిన పింఛన్ను పునరుద్ధరించాలని కోరగా వెంటనే పింఛన్ మంజూరుకు చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.